మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన వైఎస్ఆర్ ఆసరా ముగింపు కార్యక్రమాన్ని అత్యంత ఆనందోత్సాహాల మధ్య రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో వైసీపీ పార్టీ కేడర్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజాం శాసనసభ్యులు కంబాల జోగులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి సిరిపురుపు జగన్ మోహన్ మరియు మండల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో అక్క చెల్లెమ్మల కష్టాలను అడిగి తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి తను రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆడపడుచులకు అండగా ఉండి మహిళల అభ్యున్నత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం సంతకవిటి మండలంలో ఉన్న మొత్తం 1186 డ్వాక్రా సంఘాలకు గాను 40,55,00,000 రూపాయల నగదుకు గాను మొదటి విడతగా 10,05,00,000 చెక్కు రూపంలో అందజేశారు. ఆయనేంటంటే నాకు ఓట్ వేసిన వాళ్ళ కోసం, నా కోసం కష్టపడిన వాళ్ళ కోసం నేను చేస్తానని మెచ్చుకొని చేస్తున్నాను. ఇంకా మరి సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు ఎవరైనా చేశారేంటి అంటే లాంచం తీసుకోకుండా ఇది రావడం చెప్పడం సచివాలయ ఉద్యోగం ఎక్కడైనా సరే లాంచం తీసుకుని చేశారని కానీ మరి ఏ ఉద్యోగం అయినా సరే మరి లక్షల మంది చేశారు. సుమారు 350,000 మంది పైన ఈరోజు సచివాలయ ఉద్యోగం వాలంటీర్ ఉద్యోగం చేస్తున్నారు. మరి వాళ్ళు మంచిగానే పనిచేస్తున్నారు కానీ మరి గణపతి చూస్తుంటే అమ్మ మీరు ఏం చేస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు, మీకు ఎంతవరకు మీ కూలి తగ్గుతుంది అనే విషయం కూలి విషయంలో కానీ మీ కష్టాలు కానీ అన్నీ తెలుసుకున్నారు. ఏదైతే తెలుసుకున్నారో తెలుసుకున్న అన్నిటి కూడా ఆయన ఈరోజు మ్యాక్సిమం తీర్చేశారు, ఇంకా తీరుస్తారు. కాబట్టి మరి అందరూ కూడా పాదయాత్ర మీరు మన ప్రారంభం రావడం జరిగింది. మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాప కష్టపడుతున్నారు. ఎంతకేంది వాళ్ళకి తెలిసి చలికి చలిపోయి ఆయన పడుతున్న కష్టానికి అతన్ని చూడాలి, ఒకసారి ఆయన తాగాలని ఎంతో మంది మరి పరిగెత్తి పరిగెత్తి కష్టపడి చెప్పులు ముదుకొని అతని అతని సెకండ్ వాళ్ళని తాతలు అందరూ వెళ్ళిన చాలా మంది ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయింది ఒకేసారి 1,040 వాహనాలు ఒకేసారి వెళ్ళాం. ఈరోజు చూస్తున్న మిగతా రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు. అదేవిధంగా మన రాష్ట్రాలు కూడా చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించే పరిస్థితిలో వచ్చింది. కాబట్టి ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, వారి తండ్రి గారు వారి పరిపాలన 2,400 ఎమ్మెల్యేలు ఉన్నారు, అది స్వభావంలో ఉండేది. ఆ తర్వాత వారు నిర్వాహక పడ్డారు.